దేవుని పరిశుద్ధనామని స్తోత్రములు. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనములు. ఈ దినము అననుకూల పరిస్థితులలో విశ్వాసాన్ని కనపరిచినటువంటి విశ్వాసులు వీరుల్ని మనం క్రొత్త నిబంధన గణముల నుంచి 4 ఇన్సిడెంట్స్ తీసుకుందాం. అననుకూల పరిస్థితులలో పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఆవరించేవారు లేనప్పుడు, ఒకవేళ యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులలో, భయంకరమైనటువంటి వాతావరణము, భయోత్పాదమైనటువంటి వాతావరణము అక్కడ వ్యాపించిన సమయంలో యేసుక్రీస్తు విశ్వాసాన్ని కనిపించిన వీరుల్ని కొంతమందిని చూద్దాం. మార్కు సువార్త 15 అధ్యాయము 43 వచనం చూసినట్లయితే, గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ్య యేసేపు తెగించి పిలాతునద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. చూడండి, యేసు దేహమును తనకిమ్మని, ప్రభువైన యేసుక్రీస్తు దేహము సిలువలో వేలాడుతూ ఉంది. శాస్త్రులు, పరిచయులు, అక్కడ ఉన్నటువంటి మనుషులు, యూదులు అందరూ కూడా యేసు ప్రభు అంటే చాలా కోపంగా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ప్రభు మాట తీర్చేసాలు, వాళ్ళు ఏదైనా చేసేయాలనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా ఏకంగా దుమ్మిగా యేసుక్రీస్తు మీద కోపం పట్టినారు. ఆ సమయంలో అరిమత యేసుపు, ఇక్కడ రాయబడినదండి వాక్యము, యేసుపు తెగించి, తెగించటం అంటే ఏంటి, ప్రాణానికైనా తెగించాడు. ఏదేమైనప్పటికీ వెళ్ళి ప్రభు దేహాన్ని అడగాలి అని అనుకోండి. ఎందుకనగా ప్రభు దేహం అలాగే అనాథగా ఆ సిలువలో వేలాడటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన విశ్వాసి కనుక యేసుక్రీస్తుని ఘనపరచాలనుకున్నాడు కనుక ఏమైనా పర్వాలేదు, ఒకవేళ యూదులు నన్ను శిక్షించినా శిక్షించని, పిలాతులను శిక్షించినా శిక్షించని, ప్రజలందరూ నా మీదకి వ్యతిరేకంగా తిరిగినా తిరగని, నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ వెళ్ళి అడుగుతానని విశ్వాసంతో ఒక నిర్ణయం తీసుకుని ఆయన వెళ్ళినట్టు చూద్దాం. చూడండి, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడిని కంటే బలవంతుడని దేవుని వాక్యం మొదటి యోహాను పత్రిక 4:4 చెప్తుంది. విశ్వాస సంబంధమైన క్రియ చేయడానికి ఆయన వెళ్ళి తెగించి తన యేసు దేహము తన కమ్మని అడిగినని దేవుని వాక్యం ఉంది. అప్పుడు చూడండి, ఆ సేవ, ఆ శరీరమును, ఆ యేసుక్రీస్తు శరీరమును తనకు అప్పగించిన తర్వాత ఆయన అన్నాడు, అప్పగించడానికి ముందు పిలాత అన్నాడు, ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతనిని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యేసేపునకు యేసుక్రీస్తు శరీరం అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియర ఆలోచించండి, అప్పుడు అరిమత యేసేపు అతడు నార బట్ట కొని 46 వచ్చిన ఆయనను దింపి ఆ బట్టలో చుట్టి బండలో తొలిపించిన సమాధి అందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించినడు. ఎవ్వరూ ఆ సమాధిలో పెట్టలేదు. నారబట్ట ఆయన తీసుకొచ్చి మంచి బట్టలతో ఆయన చుట్టి, ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి ఆయన బండలో తొలిపించినట్టు సమాధిలో ఆయన పెట్టి ఆ సమాధికి సమాధి ద్వారమునకు రాయి పొర్లించి వెళ్ళిన దేవుని స్తోత్రం. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి పని చేశాడండి. శ్రేష్టమైనటువంటి తండ్రికి శ్రేష్టమైనటువంటి విశ్వాసాన్ని చూపించి దేవుణ్ణి ఘనపరిచినట్టు, అందుకని ఆయన గురించి సువార్తలో రాయబడినట్లుగా మనం చూస్తామండి. ఇటువంటి గొప్ప విశ్వాసం కలవాలి, దేవునికి కావాలండి. ప్రేరా చూడండి, ఇంకా రెండవ ఇన్సిడెంట్ మనం చూసినట్లయితే, చూడండి, సిలువ మీద ఉన్నటువంటి దొంగ, అక్కడ లూకా సువార్త 23 అధ్యాయంలో చూసినట్లయితే, ఇద్దరు దొంగలు యేసుక్రీస్తుతో పాటు కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు సిలువ వేయబడి ఉన్నారు. కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు సిలువ వేయబడి ఉన్నారు. ఆ సిలువ వేయబడిన దొంగలు ఇద్దరు చూడని మాట్లాడుతున్న ప్రభువుని గురించి, ప్రభువు సిలువలో వాళ్ళు విరాలాడుతున్నాడు, ఈయన విరాలాడుతున్నాడు. ఒక దొంగ అంటున్నాడు చూడండి, విరాలబడబడిన ఆ నేరస్తులు, లూకాసువార్త 23 అధ్యాయం 39 నుంచి చదువుకున్నా, వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకుని మమ్మను కూడా రక్షించమని చెప్పాను. చూడండి, వాడు దొంగతనం చేశాడో లేకపోతే ఏదో చట్టానికి వ్యతిరేకమైన పని చేసి స్త్రీలలో వేలాడుతున్నాడు శిక్షగా. శిక్షలో వేలాడుతున్నప్పుడు ఆ శిక్షకి అతను ఆ నొప్పికి కానీ లేకపోతే భయంకరమైనటువంటి ఆ సిలువలో వేలాడుతున్న పరిస్థితిలో వాడు పశ్చాత్తాపడి జరిగినటువంటి పనికి క్షమాపణ కోరుకుని లేకపోతే పశ్చాత్తాపడేటటువంటి హృదయం అతనిలో కలగాలి. కానీ వేలాడబడిన నేరస్తులు ఒకడు ఆయనను దూషించు, వాడు ఇంకా దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకోము మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే ప్రియులారా చూడండి, రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పిన. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తుకు పట్టబడిన తర్వాత శ్రమలలో ఈ దొంగ మాట్లాడిన మాట పెద్ద ఊరడింపుగా ఉంటుందండి.
ఎవరైనా మన ఇబ్బందుల్లో కానీ, ఇరుకుల్లో కానీ, మన కష్టకాలంలో కానీ ఎవరైనా మనతో బాధ పంచుకుని మనల్ని ఓరడింపినట్టుగా అనునయంగా ఒక మాట మాట్లాడినా, లేకపోతే చేతితో స్పర్శతో తాకి మనల్ని ఓదార్చినా కానీ ఎంత ఆదరణగా ఉంటుందని ప్రేర ఆలోచించని. మనం ఎవరైనా బాధల్లో ఉన్నవారిని కానీ, విశ్వ ఇబ్బందుల్లో ఉన్నవారిని కానీ మాటలతో హింసించకూడదని, మనల్ని వాళ్ళని కనికరించి సేద తెచ్చి వాళ్ళకి ఏదైనా మేలుకరం మేలు చేయగలవనేటువంటి ఆలోచించి చేయవలనని ప్రభు యేసుక్రీస్తు నామమును మీకు విజ్ఞాపన చేస్తున్న ప్రేర. చూడండి, దొంగ ఏమంటున్నాడు చూడండి, రెండో వాడు ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని నేను రిక్వెస్ట్ చేశాడని చేసిన అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుస్తున్నానని నేను ప్రభు వెంటనే వాడికి వాగ్దానం ఇచ్చినట్టు చూస్తాను. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని వాగ్దానం చేశాడు. ప్రేరు ఇక్కడ ఆలోచించండి, చుట్టుప్రక్కల అందరూ కూడా నిలబడినారు, సైనికులు ఉన్నారు, యూదులు ఉన్నారు, ఎవరైనా ఒకవేళ యేసుక్రీస్తుకు అనుకూలంగా మాట మాట్లాడితే వాళ్ళు ఏమైనా గడ్డలు పెట్టి రాళ్ళ బట్టి కొట్టేయచ్చు. కానీ ఇంకా ఏమన్నా వాళ్ళు ఉన్నటువంటి సైనికులు కానీ అందరూ ఉన్నటువంటి కింద అందరూ ఉన్నారు, ఆకాశానికిని భూమికిని మధ్యన వేలాడుతున్నటువంటి ఆ దొంగ ప్రభువుని చూసి, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని చెప్పాడు. ఏమనుకుంటాడని, ఎలాగో సిలువలో ఉన్నాం, మరణిస్తాం, బ్రతకడానికి అవకాశం లేదు, ఎందుకనగా మరణమే సత్యం, ప్రాణం కొంచెం ఉంది కనుక ఈ సమయంలో నేను కానీ రక్షకుడైన యేసుక్రీస్తు ఎదురుగా కనిపిస్తున్నాడు కనుక మనం ఆయన వేడుకొని పరలోకానికి పశ్చాత్తాపడి ఆయన దగ్గర వేడుకుందాం అనేటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి ఐడియా కలిగినాడు. చూడండి, చాలామంది ఇబ్బందుల్లో బెడ్స్ మీద ఉంటారు, హాస్పిటల్స్లో ఉంటారు, జబ్బు చేసి ఉంటారు, ఇంకా ఏదైనా అనాయమైన పరిస్థితుల్లో కూడా చనిపోవటానికి సిద్ధంగా ఉంటారు. పాస్టర్ గారిని పిలిపిస్తారు ప్రార్థన చేయమని. పాస్టర్ గారు సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరైతే ప్రార్థన చేయడానికి పిలిచారో ఒక మానికి ఒకవేళ వాళ్ళకి విశ్వాసం, ఇంకా మిగతా వాళ్ళు కూడా నిలబడిన వాళ్ళకి వాళ్ళకి కనీసం విశ్వాసం ఉండదు. పాస్టర్ గారు చేసే ప్రార్థనలతో ఏకీభవించడం జరగదు. అక్కడ ఉన్నవాడు కనీసం రోగైనా ఏకీభవిస్తాడంటే ఆ రోగి కూడా ఏకీభవించే అవకాశం ఉండదు. చాలా చోట్ల సొంత అనుభవం కూడా చూస్తాం, జబ్బు చేస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, బాబు యేసుక్రీస్తుని రక్షకుడు తప్పులుంటే ఏమైనా క్షమాపడి పోయింది, ఎందుకనగా అన్నీ ఆయన నామమును ఒప్పుకున్న వారిని ఎవరినైనా నువ్వు క్షమిస్తానని చెప్పాడు. ఒకవేళ దేవుడు కరుణిస్తాడు, నేను స్వస్థపరుస్తాడు, నువ్వు పాపాలు ఒప్పుకోమంటే వాడు ముఖం అడి తిప్పుకుంటాడు కానీ, లేకపోతే ఏదేదో గొనుగుతాడు కానీ దేవుడిని మాత్రం అంగీకరించడానికి ఇష్టపడదు. చివరి సమయంలోనే నేను లాస్ట్ మినిట్లోనే నేను అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి వాడు ఇష్టపడ్డాడు. కానీ కన్ను మూస్తే వాడు ఉండేది రక్షించబడకపోతే నరకంలో ఉంటాడు. కానీ చూడండి, ఇద్దరు దొంగల్లో ఒక దొంగ వాడు దేవుడితో అందరితో పాటు దూషించాడు, కానీ రెండవ దొంగ యేసుక్రీస్తుని ఘనపరిచి, ఏమి చుట్టుపక్కల ఉన్నాడు ఎవరైనా ఏమన్నాను కానీ నాకు సంబంధం నాకు పర్వాలేదు, కానీ నేను దేవుడిని అంగీకరిస్తానన్నప్పుడు ప్రభు వెంటనే ఇన్స్టెంట్గా వాడితో చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని. ఇది రెండవ వ్యక్తి. చూడండి, మూడో ఇన్స్టెంట్ చెప్తాను చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, చూడండి 4వ అధ్యాయము 19 వచనం చూసినట్లయితే, అందుకు పేతురును యోహానును వారిని చూసి, మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులనండి, పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయంలోకి వెళుతూ ఉండగా ఒక కుంటి భిక్షకుడు ఉంటే అతన్ని స్వస్థపరిచారు. ప్రభు కొన్నిసార్లు అనేకమైన అద్భుతాలు చేస్తుంటారు. చూడండి, వెండి బంగారములు మా ఇద్దరు లేవు కానీ నజరేయుడైన యేసుక్రీస్తునామ లేచి నడువు అని పేతురు అన్నగానే వాడు లేచి నడిచి గంతులు వేసి దేవాలయంలోకి వెళ్ళాడు. ఆ స్వస్థత క్రియ జరిగిన వెంటనే అందరూ కూడా వీళ్ళ మీదకి దుమ్మికి వచ్చేసి వీళ్ళని పట్టుకుని తీసుకుని వచ్చి ఏం చెప్తున్నారని వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళని ఆ మరునాడు చూడండి, మా చదువుతాను 4వ అధ్యాయం 5 వచ్చిన మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకుని ప్రధాన యాజకుడైన అన్నయ్యు కైపయు యోహానును అలెక్సాండర్ను ప్రధాన యాజకుని బంధువులందరినీ వారితో కూడా ఉండిరి. వారు పేతురు యోహానును మధ్యని నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసిరని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుతున్నారు కనుక మీరందరూ ఇస్రాయేల్ అందరూ ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురు చూడండి, ఒక చిన్న పిల్లడికి నేను 3 సార్లు నేను ఎరగను ప్రభు అంటే ఆయన ఎవరో నాకు తెలియదని బొంకినటువంటి పేతురు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై అందరి ముందు, అధికారులు అందరి ముందు సాక్ష్యం చెప్తున్నాడు. 3వ అధ్యాయం 15 వచనంలో అంటాడు, మీరు జీవాధిపతిని సంపితిరి,
అని ప్రభు దేవుడు లేపాడని చెప్తాడు. ఎంత గొప్ప విశ్వాసంతో చూడండి, ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు ఏం చేసినా పర్లేదు, ఏ శ్రమ అయినా పర్వాలేదు, శరీరం నలిగిపోయినా పర్లేదు, శరీరం హింసించబడినా పర్లేదు, శరీరం కాల్చబడినా పర్లేదు, శరీరం దెబ్బలు తిన్నా పర్లేదు, బట్ వీ స్టాండ్ ఫర్ ది విట్నెస్ ఆఫ్ ద గాడ్, మేము దేవుని కోసం సాక్షిగా నిలబడతామని ధైర్యంగా పేతురు చెప్తూ, మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేమని అందరి ముందు తేల్చి చెప్పేసినట్లుగా మన వాక్యం చూస్తాం. ప్రేరు చూడండి, అనుకూల పరిస్థితుల్లో విశ్వాసాన్ని కనపరచడం వేరు, అననుకూల పరిస్థితుల విశ్వాసాన్ని కనపరచడం వేరు. అందుకని అపోస్తుల గురించి కానీ కొంతమంది భక్తుల గురించి చెప్తూ ఉంటే శ్రేష్టమైనటువంటి అనుభవం విని ఉంటుంటే మన ఒళ్ళు గగ్గురు పొడుస్తూ ఉంటుంది. విశ్వాసం రెట్టింపు ఉత్సాహం, రెట్టింపు విశ్వాసాన్ని పొందినట్టే ఉంటుంది. చాలా బలం పొందే సాక్ష్యాలు మనం చూస్తాం. మనం చూసినట్లయితే మార్టిన్ లూథర్ గారు కానీ, లేకపోతే జాన్ విస్లీ గారు కానీ, విట్ఫీల్డ్ కానీ, లేకపోతే చార్లెస్ విస్లీ కానీ, ఇంకా అనేక మంది వాళ్ళు చూస్తే మనం బెర్నాషా కానీ, ఇంకా ఎవరినైనా జోనతాన్ ఎడ్వర్డ్ కానీ, జోనతాన్, వీళ్ళందరినీ చూస్తుంటే మనకి చాలాసార్లు కొన్నిసార్లు చాలా ఉత్సాహంగాను కొంత విశ్వాసంలో బలం పొందినట్టు ఉంటుంది. ప్రియ సాధు సుందర్ సింగ్ గారి గురించి కానీ, భక్త్ సింగ్ గారి గురించి కానీ, ఎన్ డానియల్ గారి గురించి కానీ, అనేక మంది గురించి విశ్వాసంతో వింటూ ఉంటే, వాళ్ళ అనుభవాలు చూస్తూ ఉంటే, వీ విల్ గెట్ ది ఎంకరేజ్మెంట్. మనం నిజంగా ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట. ప్రియ ఆలోచించండి, ఇక్కడ వీళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి చెప్తున్నారు, మీరు మేము దేవుని మాట వినటం మంచిదా, మీ మాట వినటం మంచిదని చెప్పి మీరే చెప్పడే అని, మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక విండలేమని చెప్పి వాళ్ళు తర్వాత వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యం ధైర్యంగా బోధించరు అని చెప్పి. ప్రియ ఆలోచించండి, వారు దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించరు అని చెప్పి. ఏ పరిస్థితుల్లో బోధించారండి? సంఘ హింసలు కలుగుతున్నాయి. సంఘం అంటే విశ్వాసం అంటే వాళ్ళు గడ్డలు పెట్టి రాళ్ళు పెట్టి కొట్టి వాళ్ళని ఊరు వెళ్ళి తోలివేసే సంగతి. అనేకమైన ఇబ్బందులు, అనేకమైనటువంటి కష్టకాలములు, అననుకూల పరిస్థితులు, దే స్టాండ్ ఫర్ ద విట్నెస్ ఆఫ్ ద గాడ్. వాళ్ళు దేవుని కోసం నిలబడి సాక్షులుగా ఉండి ఆయన దేవుని నామాన్ని గణపరిచినట్లుగా చూస్తాం. నాలుగవదిగా చూసినట్లయితే మనం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో చూసినట్లయితే, 16:25 చూసినట్లయితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదు వినుచుండిరి. చూడండి ఏ పరిస్థితిలో పడుతున్నారండి. అక్కడ మనం చూసినట్లయితే ఆమె యజమానులలో లాభసాధకం పోయినదని చూసి పౌలును సీలను పట్టుకుని గ్రామపు చావిడిలోనికి అధికారుల ఎందుకు ఈడ్చుకుని పోయి అంతటని న్యాయాధిపతుల ఎందుకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములను ప్రసరించుచు మన పట్టణమును గలిబిలి చేసినారని చెప్పి, అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చును, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవల్లని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని సరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవల్లని సరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అటు ఆజ్ఞ పొంది వారిని లోపలికి సరసాలలోనికి త్రోసి వాళ్ళ కాళ్లకు బొంద వేసి బిగించెను. ఎటువంటి పరిస్థితుల్లో చూడండి, దేవుని స్తోత్రం, కాళ్ళకు బొండ వేసి దెబ్బలు కొట్టారు, శరీరం అంతా కూడా నలిగిపోయింది. వాళ్ళు ఎప్పుడు భోజనం చేశారో, ఎప్పుడు స్నానం చేశారో, ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు విశ్రాంతిగా ఉన్నారో తెలియదు. కానీ అననుకున్న పరిస్థితులు, వీళ్ళు ఆ రాత్రి వేళ ఏం చేస్తారండి, దేవుని ఆత్మ వారి మీదకి వచ్చింది. అయితే మధ్యరాత్రి వేళ వారు పౌలును సీలను దేవునికి ప్రార్థించు కీర్తన పాడుచుండేది, ఖైదీని విలుచుండేది. దేవుడు, గాడ్ హ్యాస్ డన్ ఎ మిరకల్ ఆన్ దట్ డే. ఆ రాత్రి దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఏం చేశాడు చూడండి, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిను, సరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులని తెలుసుకొనిను అందరి బంధకములు కూడిను. అంతలో తెరసాల నాయకుడు మేలుకొని సరసాల తలుపులని తెరిచి ఉంటే చూసి ఖైదీలు పారిపోయాను కొని కత్తి తీసి తన్ను తాను చంపుకొనబోయేను. అననుకూల పరిస్థితుల్లో విశ్వాసాన్ని ప్రదర్శించడం చూడండి. కొన్ని ఊర్లో సువార్త చెప్పడానికి వెళితే, చర్చెస్ కడతానికి వెళితే, ఇక్కడ కట్టొద్దు, ఏం కడతారో చెప్పండి, ఇక్కడ చర్చ్ కడతానికి వీలేదు, ఇక్కడ మాకు డిస్టర్బెన్స్ అని చెప్పేవాళ్ళు ఉన్నారండి. లేకపోతే అందరూ కూడి వచ్చి చర్చ్ కట్టొద్దు, ఇక్కడ కట్టడానికి వీల్లేదని వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు ఉన్నారండి. ఆ స్థితిలో కూడా అక్కడ చర్చి కట్టబడాలి, సంఘము అక్కడ నిలబడాలి, దేవుని సువార్త ప్రకటించబడాలి. ఎక్కడైతే వ్యతిరేకత వస్తుందో అక్కడ మల్టిపుల్ పీపుల్, చాలా గుంపు రక్షించబడినట్లుగా చరిత్రలో చూస్తున్నాం. కనుక రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ జరగదని దేవుని వాక్యం ఉన్నది. కనుక మీరు ఆలోచించండి, అననుకూల పరిస్థితుల్లో విశ్వాసాన్ని కనపరిచి అనేకమైన అద్భుతాలు చేసి, ఇంకా వీళ్ళే కాదని షడ్రక్ మేషక్ అభిద్నెగోలు రాజుకు వ్యతిరేకంగా లేచారు, అలాగే దానియేలుకు వ్యతిరేకంగా వాళ్ళు శాసనం చేసినప్పటికీ దానియేలు యథావిధిగా ఎరుషలేము తట్టు గుమ్మంతో
తలుపులు తెరిచి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అద్భుతంగా వాళ్ళని కాపాడు. ప్రియరా, ఆలోచించండి, మన విశ్వాసాన్ని ఘనపరచుకోవడానికి దేవుడు మన ద్వారా అనేకమైన అద్భుత క్రియలు చేయడానికి దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కనుక మనము అననుకూల పరిస్థితుల విశ్వాసాన్ని ఘనపరచాలి. అననుకూల పరిస్థితుల విశ్వాసాన్ని ఘనపరిచి చరిత్రలో రాయబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారండి, కొంచెం మంది కదా, అనేక మంది ఉన్నారు. వాళ్లతో కూడా మనము ఇన్స్పిరేషన్ వాళ్ళని ఉత్సాహంగా ప్రోత్సాహంగా తీసుకుని ఏ పరిస్థితులు ఎదురైనను విశ్వాసంలో నిలబడదాం, దేవుని నామాన్ని ఘనపరుస్తాం, దేవునికి సాక్షులుగా నిలబడదాం, ఎత్తబడదాం, పరలోకంలో స్వాస్థ్యాన్ని పొందుతాం, మహిమా కిరీటాన్ని పొందటానికి మనందరినీ దేవుడు సిద్ధపరచిన గాక, ఈ వాక్యం దీవించిన గాక. పరిశుద్ధమైన తండ్రి, దయమైన జీవాధిపతి, కొందరు స్తోత్ర, అననుకూల పరిస్థితులలో విశ్వాసాన్ని కనపరిచిన యోధుల యొక్క చరిత్రను మేము ప్రభా నాయన స్తోత్రం బైబిల్ గ్రంథంలో చూసినాం, ధ్యానించున్నాం. ప్రభా నీ వాక్యం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా పిరికి వాళ్ళు ఉంటే, ఇంకెవరైనా దేవుని బాహాటంగా అంగీకరించిన వాళ్ళు ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడా మీరు నాయన స్తోత్రం వారిని బలపరిచి, విశ్వాసంలో వారిని గణపరిచి నాయన నీ కోసం సాక్షులుగా నిలబెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడా నీ వ్యక్తి వచ్చినప్పుడు ప్రభా నీ మంది ప్రభా నాయన నీతో కూడా ప్రభు ఉండటకు మమ్మల్ని ఏర్పాటు ప్రభా కావలసినటువంటి అనుభవమును ఆశీర్వాదం దయచేసి వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ దీవించి ప్రభా నీ రక్తంతో కడిగి ప్రభా సార్వత్రిక సంఘంలో మమ్మల్ని సంఘం ప్రభా నాయన స్తోత్రం మమ్మల్ని సభ్యులుగా చేసి నీ రాక కోసం ఎదురు చూసేవాడికి మమ్మల్ని ఉంచమని, అననుకూల పరిస్థితుల్లోని విశ్వాసాన్ని కనపరిచే యోగ్యులుగా యోధులుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.